పిండి కలపటం కుదిరితేనే మనకి చపాతీలైనా సరే జొన్న రొట్టెలైనా సరే బాగా వస్తాయి కదండీ. ఇది వచ్చేసి డౌ మేకర్ అండి. మనం పిండి కలుపుకోవడానికి ఈ మిషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ మిషన్ ప్రైస్ ఎంత పడింది, అలానే ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ముందుగా ఈ మిషన్ కి వచ్చిన బౌల్లో మనం పిండి వేసుకోవాలండి. ముందుగా నేను ఇక్కడ చపాతీ పిండి ఎలా కలుపుకోవాలి అనేది చూపిస్తానండి. తర్వాత జొన్న రొట్టెలకి పిండి ఎలా కలుపుకోవాలి అనేది చెప్తాను. ముందుగా బౌల్లో కావలసినంత పిండి అలానే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇలా పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మిషన్కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది చూద్దాం. ఇలా మిషన్ అడుగు నుండి గిన్నె పెట్టాలండి. ఇలా గిన్నె పెట్టిన తర్వాత ఆ స్క్రూలు ఉన్నాయి కదండి, అవి టైట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా రెండు వైపులా కూడా టైట్ చేసుకోవాలి. ఈ మిషన్ ప్రైస్ వచ్చేసి మా చెల్లి విజయవాడలో తీసుకుందండి, 7,500 పడింది. దీనిలో కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకొని స్విచ్ ఆన్ చేసుకోవాలి. పిండి లూజ్ అయితే మనం కావాలంటే మధ్యలో కొంచెం ఎక్స్ట్రా పిండి యాడ్ చేసుకోవచ్చండి. అలానే పిండి కొంచెం టైట్ అయినా కూడా అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసినట్లయితే పిండి అంతా కూడా గిన్నెకి అంటుకోకుండా బాగా వస్తుందండి. ఒక 5 నిమిషాల లోపలనే మనకి చపాతి పిండి అంతా కూడా రెడీ అయిపోతుంది. ఈ బౌల్లో మేము కొద్దిగా వేసామండి పిండి, మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకోవాలి. అదే జొన్న రొట్టెల పిండి అయితే మనం ముందుగా వాటర్ మరిగించి, వాటర్ మరిగిన తర్వాత పిండి వేస్తాం కదండి, అలా పిండి వేసిన తర్వాత ఆ మొత్తాన్ని తీసుకొచ్చి ఈ మిషన్లో వేసేయచ్చండి. ఈ మిషన్ పిండి మొత్తం కూడా బాగా కలుపుతుంది, అలానే రొట్టెలు కూడా బాగా వస్తాయండి. దీనిని మా చెల్లి జొన్న రొట్టెల కోసం తీసుకుందండి. అలానే చపాతీ పిండి, చెక్కల పిండి అన్నీ కలుపుతుంది అన్నమాట. దీనిలోనే చక్రాల పిండి అన్నీ కూడా కలుపుతుంది దీంట్లోనే. ముఖ్యంగా హోమ్ ఫుడ్స్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకైతే ఈ మిషన్ బాగా ఉపయోగపడుతుంది. చపాతీలు, జొన్న రొట్టెలు అలానే పిండి వంటలు అన్నింటికి కూడా ఈ మిషన్ బాగా ఉపయోగపడుతుందండి పిండి కలుపుకోవటానికి. పిండి ఇలా ముద్దగా అయిన తర్వాత మనం పిండిని తీసుకోవచ్చండి. అదే మనం పిండిని తీయకపోయినట్లయితే అది మళ్ళీ కలుపుతూనే ఉంటుందన్నమాట. ఒక 5 నిమిషాల లోపలనే మనం పిండి తీయొచ్చండి. ఇలా పిండి కలిపి చేసిన చపాతీలు నెక్స్ట్ డేకి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి, గట్టిపడవు అన్నమాట అస్సలు. చపాతీ పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం తీసి సపరేట్గా ఒక బౌల్లో వేసుకోవాలి. పిండి మొత్తం తీసిన తర్వాత మనం ఇలా గిన్నె అడుగున ఉంచి ముందుగా ఈ కడ్డీని ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. తర్వాత గిన్నె మనం సపరేట్గా తీసి క్లీన్ చేసుకోవచ్చు. క్లీనింగ్ మొత్తం కూడా చాలా ఈజీ అండి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, పిండి మొత్తం తీసిన తర్వాత మనం చేత్తో ఒకసారి ఇలా బౌల్లా చేసుకుంటే సరిపోతుందండి. ఇంకేమీ గట్టిగా ప్రెస్ చేసి కలపాల్సిన అవసరం లేదన్నమాట పిండిని. చూస్తుంటేనే తెలుస్తుంది కదండి పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఈ పిండితో చేసిన చపాతీలు చూపిస్తాను. చూడండి, చపాతీలు ఇలా 2 వేళ్లతో తుంచితే చాలు, చక్కగా తునిగిపోతున్నాయి. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి. ఈ చపాతీలను మేము ట్రైన్లో జర్నీకని తీసుకెళ్ళామండి. నెక్స్ట్ డే కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. జొన్న రొట్టెలు కూడా ఇలానే చాలా సాఫ్ట్గా వస్తాయండి. జొన్న రొట్టెలకి పిండి ఎలా కలుపుకోవాలి, అలానే చక్రాలు, చెక్కల పిండి ఎలా కలుపుకోవాలి అనేది నేను మీకు ముందు ముందు వీడియోస్లో చేసి చూపిస్తానండి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.